हलो अंडी ना वीडियो होम टूर जा अपार्टमेंट मादो फ्लैट इंदो अपार्टमेंट आ फ्लैट चूपिस्ता ट्रिबल बेड्रूम दी 2000 स्क्वेयर फीट अंडी अभी चूपिंचबोये मुंदु ना चैनल कोत्तगा चूस्तुन्न वाळ्ळु सब्स्क्राइब चेसुकोनी पक्कन उन्न बेल ऐकान क्लिक चेस्ते आल अने ऑप्शन वस्तुंदी नेनु ए वीडियो पेट्टिना मीकु नोटिफिकेशन द्वारा वस्तुंदी అందుకని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి 2000 స్క్వేర్ ఫీట్ కదండి రెంట్ కి ఇచ్చాము వాళ్ళు ఖాళీ చేస్తే ఖాళీ హౌస్ చూపిస్తానండి మీకు నేను ఖాళీ చేసిన తర్వాత ఈ హోమ్ టూర్ చేద్దామని నేను వచ్చాను ఖాళీగా ఉన్న హౌస్ అయితే మీకు ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలని ఐడియా ఉంటుంది కదా అందుకని చెప్పి నేను ఖాళీగా ఉన్న 2000 స్క్వేర్ ఫీట్ హౌస్ మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తాను చూద్దాము ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే హాల్ అండి హాల్లోకి ఎంట్రీ లోపలికి వెళ్ళగానే వాకిలికి ఎదురుగ్గా పిల్లల బెడ్ రూమ్ ఒకటండి చూడండి అలా ఇచ్చారు హాల్లో నుంచి డైనింగ్ ఏరియాలోకి వచ్చానండి ముందు రఫ్గా మీకు ఇల్లు మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఇలా డైనింగ్ రూమ్ లో నుంచి మాస్టర్ బెడ్ రూమ్ వస్తుంది అటువైపు ఇది సెకండ్ బెడ్ రూమ్ ఇది పూజ గది ముందు మీకు రఫ్ గా హౌస్ మొత్తం ఒకసారి చూపిస్తున్నానండి డైనింగ్ పక్కనే అలా కిచెన్ వస్తుంది అటు బయట సర్వీస్ ఏరియా అండి ఇది బయట వాకిల్ దగ్గర నుంచి హాల్ ఇప్పుడు ఫ్లాట్ మొత్తం చూపిస్తానండి హాల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇది మెయిన్ వాకిల్ అండి డోర్ అలా ఉంటుంది మెయిన్ ద్వారం ఆ పక్కన అలా వాల్ పక్క నుంచి అలా టీవీ ప్యానెల్ వచ్చేసింది హాల్ కూడా చాలా పెద్దది వచ్చిందండి చూడండి లైట్లు అవి చాలా పాడైపోయాయండి ఫ్లాట్ ఖాళీ చేశారు కదా మళ్ళీ ఒకసారి పైపైన పెయింట్స్ వేస్తే బాగుంటుంది మేమైతే ఫ్లాట్ రెంట్ కి ఇచ్చేటప్పుడు లైట్లు ఫ్యాన్లు అన్ని సెట్ చేసి ఇచ్చేస్తామండి టీవీ అన్ని తీసుకెళ్లిపోయారు కదండి ఫ్లాట్ ఖాళీ చేసినప్పుడు అందుకే ఆ వైర్లు అవి అన్ని బయటికి ఉన్నాయి పైన సీలింగ్ హాల్ కి అలా వచ్చింది సీలింగ్ కూడా మేము దగ్గర ఉండి అంత మాకు నచ్చిన విధంగా చేయించామండి కరెంట్ మీటర్ కొంచెం ప్రాబ్లం వస్తే ఓపెన్ చేసి ఉంచాము చూడండి సీలింగ్ మొత్తం ఈ ఫ్లాట్ తీసుకున్న తర్వాత కూడా మాకు చాలా బాగా కలిసి వచ్చిందండి ఇందులో ఫ్లాట్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వచ్చిందండి ఇంకొకసారి ఫైనల్ గా హాల్ మొత్తం క్లారిటీగా చూడండి టీవీ ప్యానెల్ పక్కనే ఇలా ఏమైనా పెట్టుకోవడానికి అలా ఒక కబోర్డ్ ఇచ్చాము హెవీ వర్క్ ఏం చేపించలేదండి వుడ్ వర్క్ చాలా సింపుల్ గానే చేయించాము టీవీ ప్యానెల్ కింద కూడా రిమోట్ లో అయి పెట్టుకోవడానికి రెండు కబోర్డ్లు మాత్రమే చేయించాము ఇంతేనండి హాల్ మొత్తం హాల్ లో నుంచి రెండో బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాను ఇది మొత్తం రెండో బెడ్రూమ్ అండి లోపలికి ఎంటర్ అవగానే డోర్ పక్కనే అలా డ్రెస్సింగ్ ఇచ్చాము రైట్ సైడ్ డ్రెస్సింగ్ పక్కనే అలా వాల్ వచ్చిన తర్వాత పక్కన విండో వచ్చింది వాకిలికి స్ట్రైట్ గా అండి ఆ బెడ్రూమ్ వాకిలికి విండో ఇప్పుడు ఇటువైపు మొత్తం కబోర్డ్స్ ఇచ్చాము అక్కడ బీరువా పెట్టుకోవడానికి వచ్చిందండి ఆ పైన కూడా ఏవైనా రెంట్ కి వచ్చిన వాళ్ళకైనా ఎవరికైనా వస్తువులు ఎక్కువే ఉంటాయి కదండి కింద ఏం పెట్టుకోకుండా ఉండటం కోసమని కబోర్డ్స్ ఎక్కువ పెట్టిచాము రూమ్స్ లో మాత్రం చూడండి పెద్ద పెద్దవి వచ్చాయి కబోర్డ్స్ కూడా
అలా అన్ని ర్యాక్స్ సేమ్ ఒకే మాదిరిగా అరలు మొత్తం అలా వేయించామండి సిమెంట్ తోనే కొంచెం పల్చగా వేయించాము నాకు ఇలా ఐటమ్స్ కింద ఏమీ లేకుండా అన్ని కబోర్డ్స్ లో పెట్టుకోవటమే ఇష్టమండి అందుకే వుడ్ వర్క్ రూమ్స్ లో మాత్రం బాగా ఎక్కువగా చేయించాను పైన ఆ రూమ్ కి సీలింగ్ చూడండి అలా వచ్చింది ఈ కబోర్డ్స్ లో కలిసి బాత్రూమ్ లోపల వచ్చిందండి చూడండి అలా లోపలికి వెళ్తే అది బాత్రూమ్ మొదట్లో గృహ ప్రవేశానికి వచ్చిన వాళ్ళైతే కబోర్డ్స్ ఏ ఉన్నాయి కదండి బార్కి బాత్రూమ్ ఎక్కడ అంటే అట అంటే వాళ్ళకి తెలియలేదు వెళ్ళడానికి కూడా కబోర్డ్స్ ఏ అనుకున్నారు ఒక్కసారి బాత్రూమ్ వాల్స్ అవి కూడా చూడండి అంతేనండి బాత్రూమ్ బాత్రూమ్ ల నుంచి బయటికి రాగానే అక్కడ స్విచ్ బోర్డులు ఇచ్చారు ఇదండి సెకండ్ బెడ్ రూమ్ ఇలా వచ్చింది ఇప్పుడు డైనింగ్ హాల్ లోకి వచ్చాము ఆ బెడ్ రూమ్ లో నుంచి ఇది పూజ మందిరం అండి ఇలా వచ్చింది నూనె బాటిల్స్ అవి పెట్టుకోవడానికి అలా గ్లాస్ తోటి ఫిట్ చేసాము ఇక్కడ డైనింగ్ టేబుల్ పక్కన ఈ కబోర్డ్స్ డిన్నర్ సెట్ అవి పెట్టుకోవడానికని ఇలా పెట్టిచ్చేసాము ఇప్పుడు ఆ కబోర్డ్స్ ఒక్కొక్కటిగా చూద్దామండి చూడండి ఇక్కడ కూడా పెద్ద పెద్ద హార్డ్ బాక్సులు గాని అవి ఏమైనా పెట్టుకోవడానికి బాగా కబోర్డ్స్ పెద్దవే చేయించానండి అలా డైనింగ్ రూమ్ లో డైనింగ్ టేబుల్ కి దేవుడికి మధ్యలో అలా అడ్డు పెట్టిచ్చానండి ఇలా ఒక ర్యాక్ అయితే పెద్దది చేయించాను చాలానే వచ్చాయండి ఇంతకంటే ఎక్కువ కూడా అనవసరమే కదా డైనింగ్ టేబుల్ దగ్గర అలా కింద కూడా అలా వచ్చాయి ఇదండి డైనింగ్ రూమ్ ఒక్కసారి డైనింగ్ రూమ్ మొత్తం రౌండ్ గా చూడండి సీలింగ్ కూడా చూసాం కదా డైనింగ్ రూమ్ ఇప్పుడు మాస్టర్ బెడ్ రూమ్ లోకి ఎంటర్ అవుతున్నామండి ఇది మాస్టర్ బెడ్ రూమ్ ఎంటర్ అవ్వగానే చూడండి డోర్ పక్కనే సెకండ్ బెడ్ రూమ్ లాగే సేమ్ వాల్ ఆ కలర్ వచ్చేసింది అప్పటిలో నాకు నచ్చిన కలర్స్ వేయించుకున్నానండి చూడండి ఆ కలర్ గ్రీన్ కలర్ వచ్చేసి చాలా బాగుంది కదా కబోర్డ్స్ మాస్టర్ బెడ్ రూమ్ కి ఇలా వచ్చాయి ఆ పక్కనే విండో వచ్చిందండి వెలుతురు బాగా వస్తుంది ఈ ఇంటికి ఆ విండో పక్కన ఈ వాల్ వచ్చి కొంచెం అలా ముందుకు వెళ్ళగానే డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ పక్కనే అలా బాత్రూమ్ వచ్చిందండి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ ఈ బాత్రూమ్ కూడా ఒకసారి చూడండి చాలా పెద్దవండి బాత్రూమ్స్ కూడా 2000 స్క్వేర్ ఫీట్ అంటే ఫ్లాట్ కూడా చాలా బాగా వస్తుంది చూసారు కదండి రూమ్ మొత్తం మాస్టర్ బెడ్ రూమ్ పైన సీలింగ్ కూడా ఒకసారి చూడండి ఈ రూమ్ సీలింగ్ ఇలా వచ్చింది ఈ ఫ్లాట్ లో అయితే ఏసీ ఫ్యాన్ ఏమీ వేసుకోనక్కర్లేదండి అంత గాలి వస్తుంది ఇప్పుడు కబోర్డ్స్ చూద్దాము ఇక్కడ బీరువా పెట్టుకోవడానికండి పెద్ద ర్యాక్
చూడండి అలా వచ్చింది నాకు అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఉడ్డు మిగిలితే దేవుడి మందిరం ఒకటి చేయించానండి అదే అక్కడే ఉంచాను అవసరమైనప్పుడు తీసుకొచ్చుకొని అక్కడే పెట్టుకుంటుంటాను నేను చూడండి చాలా బాగుంది ఎప్పుడైనా వ్రతం చేసుకునేటప్పుడు అప్పుడు యూస్ చేసుకుంటుంటాను ఇలా ఈ రూమ్ లో కూడా బాగా ఎక్కువగానే కబోర్డ్స్ ఇచ్చారండి మేము కావాలని దగ్గర నుండి చేయించుకున్నాము పైన ఎప్పుడన్నా వాడుకునేటివి ఏమైనా ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి పైన కూడా వచ్చాయి ఎన్ని బట్టలైనా పెట్టుకోవచ్చండి అలా చేయించాను నేను ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేటంతగా చేయించాను మొత్తం ఇంకా ఇలానే వచ్చాయండి రూమ్ లో వైట్ కలర్ కూడా చాలా అందంగా ఉంది సెంటర్ లో అలా ఆ గ్రీన్ డిజైన్ తోటి వైట్ మీద గ్రీన్ అయ్యేసరికి చాలా బాగుంది కింద ఫ్లోర్ కూడా ఒకసారి చూడండి అంతేనండి మాస్టర్ బెడ్రూమ్ ఆ రూమ్ లో నుంచి బయటికి రాగానే కిచెన్ లోకి వెళ్ళొచ్చు ఇది కిచెన్ అండి చూడండి కిచెన్ కూడా బాగా విశాలంగా చాలా పెద్దదిగా వచ్చిందండి ఇది వాష్ ఏరియా ఆ మూల ఖాళీ వదలాలి కదండి ఆ మూల ఖాళీ వదిలేసాం కొంచెం కిచెన్ లో వాళ్ళైతే అలా ఇచ్చాము విండోస్ కూడా అక్కడ వచ్చాయి బాగా వెలుతురు వస్తుందండి మొత్తం పొలాల్లోనండి ఇది మేము ప్లేస్ తీసుకొని అందరం కలిసి కట్టించుకున్నాము అందుకే గాలి వెలుతురు బాగా ఉంటుంది కిచెన్ లో కూడా కబోర్డ్స్ అవి ఎక్కువగా చేయించానండి ఎందుకంటే ఏవో ఒకటి ఉంటానే ఉంటాయి కదండి సామాను అవి మొత్తం లోపల గాని పెట్టుకున్నామంటే కింద మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అడ్డు లేకుండా ఉంటాయి కదా వస్తువులు ర్యాక్స్ చూద్దామండి వరుసగా చూడండి అలా వచ్చాయి కిచెన్ లో కూడా పైన కూడా వేస్ట్ ఏమైనా ఉంటాయి కదా అప్పుడప్పుడు వాడుకునేటివి పెట్టుకోవడానికి పైన కూడా వచ్చాయండి ఇప్పుడు ఇది మిడిల్ ర్యాక్ నేను చూపిస్తుంది ఆ కనిపించే వైపు గ్యాస్ స్టవ్ వస్తుంది ఆ ర్యాక్స్ కింద అలా స్విచ్ బోర్డులు వచ్చాయండి గ్రైండర్లు అవి మిక్సీ ఇంకా ఏవైనా కానీ పెట్టుకోవచ్చు కదా జ్యూసర్లు అవన్నీ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డులు అవి కూడా ఎక్కువగానే పెట్టించాను ఆ కింద కూడా ఫుల్గా కబోర్డ్స్ వచ్చాయండి ఇక ఏ వస్తువు బయటికి కనిపించకుండా పెట్టుకోవచ్చు మొత్తం లోపల చూడండి అలా సేమ్ అన్నీ అంతేనండి ఇటువైపు మొత్తం అంతేనండి ఇంకా రెండు వైపు గ్యాస్ స్టవ్ వచ్చే వైపు అన్నమాట ఇక్కడ సిలిండర్లు పెట్టుకోవడానికి ఇవన్నీ స్పూన్లు గ్లాసులు చిన్న చిన్న ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇలా ఇచ్చారు
అన్నీ చేయించానండి అప్పటిలోనే నేను 6 ఇయర్స్ అలా అవుతుంది ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి అలా లాస్ట్ వరకు ఆ లైన్ కూడా మొత్తం కబోర్డ్లే వచ్చేసాయి ఇక్కడ డస్ట్ బిన్ అది పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి ఇదండి కిచెన్ ఫైనల్ గా ఒకసారి కిచెన్ మొత్తం చూడండి చాలా పెద్దదిగా ఉంది కదండి 2000 స్క్వేర్ ఫీట్ లో మేము ఇంత కిచెన్ పెట్టించుకున్నాము కిచెన్ లో నుంచి బయటికి రాగానే సర్వీస్ ఏరియా అండి చూడండి పొలాలు అని చెప్పాను కదా ఆ పొలాలల్లో కూడా ఇల్లు కట్టుకొని ఉన్నారు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ వాతావరణం గాని అంత వాకింగ్ కి వెళ్ళాలన్న ప్లేస్ చాలా బాగుంటుంది చూడండి గాలి అయితే అసలు ఎంత గాలి కొడుతుందోనండి ఫ్యాన్ ఏసి ఏది అక్కర్లేదండి ఇంతేనండి ఇంకా కిచెన్ ఇప్పుడు హాల్ లోకి వచ్చాము మూడో బెడ్ రూమ్ మిగిలిపోయింది కదండి హాల్ లోకి ఎంటర్ అవ్వగానే మెయిన్ వాకిల్ ఉంది కదండి ఆ వాకిల్ కి స్ట్రైట్ గా ఇలా పిల్లల రూమ్ వచ్చిందండి చూడండి పిల్లలకి అట్రాక్టివ్ గా ఉంటాయని చిన్న పిల్లలకి ఆ కలర్స్ తోటి ఈ బెడ్ రూమ్ లో వర్క్ చేయించాను ఇలా వచ్చాయండి ఈ రూమ్ లో కబోర్డ్స్ నాకు నచ్చిన కలర్స్ చేయించానండి ఒక్కసారి రూమ్ మొత్తం చూపిస్తున్నాను అలా బయటికి వెళ్ళడానికి బాల్కనీలోకి ఆ వాకిలి వచ్చిందండి ఈ వాకిలి వచ్చేసి హాల్ లో నుంచి బెడ్ రూమ్ లోకి రావడానికి అది బయటికి వెళ్ళడానికి అక్కడ డ్రెస్సింగ్ విండో రెండు వచ్చాయండి ప్రతి రూమ్ కి డ్రెస్సింగ్ ఇచ్చాము కబోర్డ్స్ ఇలా వచ్చాయి చూడండి ర్యాక్స్ ఫుల్ గా చేయించానండి దగ్గరుండి మేమే కట్టించుకున్నాము అసలు ఏ వస్తువు బయట ఉండకుండా అన్ని లోపలే సరిపోతాయండి రూమ్ మొత్తం ఇలా వచ్చింది విండోస్ కాని పైన సీలింగ్ బయటికి వెళ్ళే డోర్ అదండి ఈ బెడ్ రూమ్ లో నుంచి బాల్కనీలోకి వెళ్ళడానికి ఆ డోర్ వెనక అక్కడ డ్రెస్సింగ్ వచ్చింది ఈ డోర్ లో నుంచి హాల్ లోకి వెళ్ళొచ్చు ఆ మధ్యలో విండో వచ్చింది అది బాల్కనీలోకి వెళ్ళే డోర్ పైన సీలింగ్ చూడండి ఎలా వచ్చిందో ఈ రూమ్ కి చూడండి హాల్ లో నుంచి వచ్చే గుమ్మము బాల్కనీలోకి వెళ్ళే గుమ్మము రెండు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి అలా బయటికి వెళ్ళాలి గాలి చూడండి అసలు ఎలా వీస్తుందో మధ్యాహ్నం 1 గంట అప్పుడుండి ఎంత గాలి వస్తుందో చల్ల గాలి బయట వ్యూ చూడండి ఎంత చక్కగా ఉందో అలా గ్రిల్స్ లో నుంచి చూస్తున్నా గాని చాలా బాగుంటుందండి మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలా పెద్ద బాల్కనీ అండి ఎటు చూసినా కొత్తగా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ కొత్త కొత్త అపార్ట్మెంట్లు అవి కడుతూ ఉంటారండి మనకి టైం పాస్ కూడా అవుతుంటుంది బయటికి చూస్తూ ఉంటే వాకింగ్ కి వెళ్ళాలంటే కిందకి దిగితే మొత్తం ఓపెన్ ప్లేస్ అండి చల్ల గాలిలో ఎంత దూరం వెళ్తున్నా మనకు వాకింగ్ చేసినట్టు కూడా ఉండదు ఈ ఏరియా చాలా బాగుంటుందండి అందుకే మేమందరం కలిసి ఫ్రెండ్స్ అందరం
ఇక్కడ తీసుకున్నాము మామూలుగా కొనుక్కోవాలంటే ఒక్కొక్క ఫ్లాట్ చాలా అవుతుందండి మేమే ప్లేస్ తీసుకొని 10 మందిని కలిసి కట్టించుకున్నాము ఫైనల్ గా బయట బాల్కనీ మొత్తం ఒకసారి చూడండి బాత్రూమ్ కూడా వచ్చిందండి బయట ఓపెన్ బాత్రూమ్ బయట చాలా ప్లేస్ వచ్చింది కదండి ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఆరేసుకోవడానికి కాని మనం బయట వాష్ చేసుకోవడానికి సపోజ్ ఏంటి మిరపకాయలు లాంటివి పప్పులు ఉప్పులు అన్ని ఎండబెట్టుకోవాలన్నా మనం మేడ మీద కూడా వెళ్ళక్కర్లేదు ఈ ప్లేసే చాలా ఎక్కువండి అన్ని ఇక్కడే ఎండబెట్టుకోవచ్చు మిరపకాయలు కాని ఏవైనా పప్పులు ఉప్పులు ఇదండి మొత్తం ఫ్లాట్ చూపించేసరికి చాలా టైం పట్టింది నాకైతే వీడియో షూట్ చేయడానికి 2 అవర్స్ పైనే పట్టిందండి చూసారు కదండి హోమ్ టూర్ ఎలా ఉందో మొత్తం పెద్ద హౌస్ నచ్చిందా నచ్చితే కామెంట్ లో తెలియజేయండి అలానే నా హోమ్ టూర్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి